హలో ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్ ఎలా పనిచేస్తుందో మనం ఈ వీడియోలో చూద్దాం. గూగుల్ మ్యాప్లో ఈ ఫీచర్తో మీకు నచ్చిన లేదా ఇష్టమైన లొకేషన్ను సేవ్ చేయవచ్చు. మళ్ళీ వెళ్ళడానికి లేదా ఎక్కువ సందర్శించే ప్రదేశాలను ఈజీగా గుర్తించేందుకు, లేబుల్ చేసేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ హియర్ అని ఉంది కదా, సెర్చ్ హియర్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే లొకేషన్ సేవ్ చేయాలనుకున్నారో ఆ లొకేషన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా కింద మోర్ ఇన్ఫో డైరెక్షన్స్ సేవ్ అని వస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వాంట్ టు గో ఫేవరెట్స్ ట్రావెల్ ప్లాన్స్ అండ్ సాల్డ్ వాంట్ టు గో సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయండి. మీకు ఏ లిస్టులో కావాలో ఆ లిస్టులో సేవ్ అవుతుంది. ఇక్కడ సీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రీవియస్గా సేవ్ చేసుకున్న ఇప్పుడు సేవ్ చేసుకున్న లిస్టు చూపిస్తుంది. నేను ఒకటే సేవ్ చేశాను కాబట్టి ఒకటే చూపించింది. అండ్ నెక్స్ట్ మీరు హోమ్ పేజ్కి వెళ్తే సేవ్ లొకేషన్ చూసుకోవచ్చు లిస్ట్ని. ఇక్కడ ఎక్స్ప్లోర్ గో సేవ్డ్ అన్నది కదా, సేవ్డ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు రీసెంట్గా యాడ్ చేసినవి అండ్ ప్రీవియస్గా యాడ్ చేసిన లిస్ట్ మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇలా సేవ్ చేసిన ప్లేసెస్ని ఈజీగా ఫైండ్ చేయడం కోసం లేబుల్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నిర్దిష్ట ప్రాంతాల కోసం మ్యాప్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా మీరు మీ సేవ్ చేసిన స్థలాన్ని వీక్షించవచ్చు. మీరు సేవ్ చేసిన స్థలాన్ని లింక్ ద్వారా ఇతరులకు పంపించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని అలలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.